శ్రీ గురుభ్యో నమ జయ గురుదత్త శ్రీ గురుదత్త గోపీకృష్ణ డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమం ద్వారా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు లీలా విలాసం అనేటటువంటి విశేషమైన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం ఇవాడ తొమ్మిదవ అధ్యాయం శ్రీపాద వల్లభులు ఆశ్చర్యబహుళ ద్వాదశి నాడు అంతర్ధానమయ్యారు ఆయన ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఆ రూపం అంతర్ధానమైంది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అలాంటి విశేషమైన సన్నివేశం మనం ఎప్పుడు అధ్యయనం చేయబోతున్నాం ఇది తొమ్మిదవ అధ్యాయం ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ మహాసరస్వతి ఓం శ్రీ గురుభ్యో నమ ॐ श्रीपाद श्रीवल्लभ श्रीन्दृसिंहसरस्वती दत्तात्रेयगुरुभ्यो नमः महा। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सरं प्रपन्नार्तिहरं वन्दे सनोवतु दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् ध्यानमूलं गुरोर्मूर्तिः పూజామూలం గురు పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్ష మూలం గురు కృప సిద్ధయోగి నామారకుడితో చెప్తున్నారు నాయన సిద్ధ సిద్ధుడు యొక్క భక్తుడు కదా నామధారకుడు అంచేత ఆ అతను కూడా సిద్ధి పొందినవాడు కనుకనే సిద్ధయోగి శిష్యుడు అయ్యారు కనుక ఓ నామధారక శ్రీపాదవల్లఫుల రూపంలో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి వారి సాక్షాత్తు సకల స్వరూపులు సాధకులకు సన్మార్గాన్ని చూపించడానికి ప్రతిరోజు కూడా త్రికార సంధ్యావందనాలు చేస్తూ అనుష్ఠానం నిర్వహించుకుంటూ మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృ దృష్టి వల్ల భక్తులకు గంగా స్నాన ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుందో అటువంటి స్వామివారికి నదీ స్నానంతో పని ఉన్నదా ప్రతిరోజు కృష్ణానది సంగమానికి స్నానానికి వెళ్ళి ఆయన వస్తుంటారు యతీశ్వరులు శుద్ధయోగులు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు ఆదర్శమూర్తులై ఉంటారు యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవియుత శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరిస్తుంటారు కనుక వారు సదాచారాన్ని పాటిస్తూ ఉంటారు సన్మార్గంలో ప్రవర్తిస్తుంటారు మిగతా వాళ్లకు ఆదర్శ మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మార్గదర్శిగా ప్రవర్తిస్తుంటారు ప్రతిరోజు ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆయన అనుసరిస్తూ ఉంటాడు ఒకను ఒక శిష్యుడు ఒక రకంగా సేవకుడు శిష్యుడు కూడా ప్రత్యక్ష శిష్యుడు కాడు పరోక్ష శిష్యుడు ఆయన ఎలా చేస్తే తను కూడా అలా చేస్తుంటాడు అటువంటి గత జన్మ సంస్కార ప్రభావం వల్ల స్వామివారిని ఆశ్రయిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉండే భాగ్యం కలిగినటువంటి వాడు ఒక రజకుడు ఆ ప్రాంతంలో ఉన్నవాడు అందరికీ కూడా వాడ యొక్క బట్టలు శుభ్రం చేస్తూ తద్వారా వాడ మనసులో మాలిన్యాన్ని కూడా పోగొట్టేటటువంటి గొప్ప పవిత్రత పొందినవాడు ప్రతివాడు కూడా జన్మత సంస్కార రహితుడే జన్మనా జాయుతే శూద్ర విప్రోభవతి కర్మణ జన్మతోనే ప్రతివాడు సంస్కారవంతుడు కాడు కదా గత జన్మ సంస్కారం రావచ్చు ఉండొచ్చు ప్రార్థ సంస్కార విశేషం వల్ల విశేషంలో ప్రార్థకర్మఫలితంగా కానీ ఎప్పుడు విప్రుడవుతాడు విప్రోభవతి కర్మణ తన యొక్క సదాచారంతో అతను విప్రుడవుతాడు అటువంటి స్థితిలో ఉన్నవాడే వృత్తిరీత్యా రజకత్వం బట్టలు ఉతకడం వాళ్ళకి ఇస్తూ ఉండటం యజమానులకు అలా న్యాయార్జితమైన ధనంతో కష్టపడి జీవిస్తూ ఉండేవాడు ఒక శిష్యుడు ప్రతిరోజు గురువుగారికి నమస్కారం చేస్తూ ఉంటుంటాడు సతాం సాప్తపదీనం సఖ్యం సతాం సాప్తపదీనం సఖ్యం సత్పురుషులు కలిసి ఏడు అడుగులు వేస్తే చాట ఆ సంస్కారం లభిస్తుంది అది సజ్జన సాంగత్యం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చిరత్వం నిశ్చితత్వే జీవన్ముక్తి ఇంకా వేరే జీవన్ముక్తికి సోపానం ఉందా అదే కదా శంకర భగవత్పాదారు చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి మంచివారి సాంగత్యంతో లౌకిక మనుష్యాలపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి పొందుతూ ఉంటుంది నిస్సంగత్వం వల్ల దాన్నే నిస్సంగత్వం అంటారు ఆ నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం ఏర్పడుతుంది అజ్ఞానం తొలగిపోతుంది అద్వైత సిద్ధి కలుగుతుంది ఈ జీవిలో ఉన్న జీవాత్మ ఆ పరమమైన ఆత్మ ఒకటే ఆ పరమాత్మ యొక్క అంశే ఈ జీవాత్మ దేహం వేరు దేహి వేరు అనే ఒక విశిష్టమైన జ్ఞానప్రాప్తి కలుగుతుంది అదే ఆత్మను గురించి తెలుసుకునే విశేషమైన జ్ఞానం కనుక ప్రాప్తి అది వల్ల లభిస్తుంది అదే నిర్మోహత్వం అజ్ఞానం పోయింది జ్ఞానం లభించింది తత్ఫలితం ఏమిటి నిర్మోహత్వే నిశ్చలతత్వం మనస్సుకు ఏకాగ్రతా శుద్ధి కలుగుతుంది ధ్యానయోగ స్థితి లభిస్తుంది ఆత్మానంద ప్రాప్తి లభిస్తుంది తదనంతర ఫలితం ఏమిటి నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆ నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే మోక్షానికి అర్హుడు అర్హత పొందుతుంటాడు పొంది ఉంటాడు అనంతర జన్మలో కాదు ఈ జన్మలోనే అది కారణం సత్సాంగత్యం ఇప్పుడు ఈ చాకలివాడు ఆ స్థితిలో ఉన్నాడు వాడు వృత్తి ఏదేటేమిటి ప్రవృత్తి సాక్షాత్తు శ్రీపాదవల్లభులకు సేవ చేస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా శిష్యుడు కాలేదు పరోక్షంగా శిష్యుడే గురువుగారు ఏం చేస్తుంటే శిష్యుడు అదే చేస్తుంటాడు అది పరోక్ష శిష్య శిష్యత్వం ప్రత్యక్షంగా ఆయన దగ్గర కూర్చున్నాయి చెప్పే విశేషమైన మాటలన్నీ వినడం లేదు వినే అవకాశం లేదు ఎందుకంటే వాడు వృత్తి వేరు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బట్టలు తీసుకురావటం వాడు ఉతకడం వాటిని పరిశుభ్రం చేసి మళ్ళీ వాళ్ళకు అందించడం ఇలా ప్రక్షాళనా కార్యక్రమాన్ని నిర్వహించడమే అతని వృత్తి కానీ ప్రవృత్తి ఏమిటి సజ్జన సాంగత్యం అలా రోజు మఠానికి వెళ్ళటం ఊడ్చి ఆ ప్రదేశం అంతా ఊడిచేస్తాడు స్వామివారిని నివసం చేయడం ఆ ప్రదేశం అంతా కూడా మఠం అంతా పరిశుభ్రం చేస్తాడు పేడతో కలిపిన నీడతో మొత్తం ఆ గోమయ్య పవిత్ర జ్వరంతో అంతా కూడా చల్లుతాడు కడాపు చరిట ఉంటారు ఆ తర్వాత ముగ్గురు కూడా వేస్తాడు నుంచి ఉంటాడు గురువుగారు బ్రాహ్మీమూర్తి సమయంలో కృష్ణానదికి బయలుదేరుతారు ఆయన వెంటే వస్తాడు అక్కడ గాయత్రి మంత్రం ఇతర మంత్రానుష్ఠానం అవన్నీ చేస్తుంటారు గురువుగారు అప్పటి కొంత ఎండ ప్రారంభమవుతుంది సూర్యకిరణాల తీక్ష్ణత పెరుగుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అప్పుడు ఒక తాటాకు గొడుగు చేతితో పెట్టుకుని ఆ గొడుగు గురువుగారికి అలా ముందు పట్టి ఆయన పెడుతుంటే గురువుగారికి ఎండ పడకుండా అలా సేవ చేస్తాడు మఠాన్ని తీసుకొస్తాడు మళ్ళీ అపరాహణ సమయంలో సంధ్యా సంధ్యావందనానికి గురువుగారు మళ్ళీ వస్తారు మళ్ళీ స్నాన సంధ్యావందనాదులు ఉంటాయి కనుక అప్పుడు మళ్ళీ పట్టి ఆయన వెంట వస్తాడు మళ్ళీ ఆయన అనుష్ఠానం అయిపోయిన తర్వాత మళ్ళీ మఠానికి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ గొడుగుబట్టి తీసుకుడతాడు అలాగే సాయం సంధ్యా సమయంలో కూడా గురువుగారి సేవ చేస్తుంటాడు ఇలా ఆటంకం లేకుండా అతని సేవా వ్రతం సేవా దీక్ష కొనసాగుతూనే ఉన్నది ఒకరోజు గురువుగారు చూశారు రోజు అతను చేసే సేవ గమనిస్తున్నారు గురువుగారు తెలియదు ఏమిటి ఆయన సర్వజ్ఞులు సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం స్త్రీ గురుతత్వం ఆయనకు తెలుసు వాడిలో ఒక విశేషమైన సంస్కారం జన్మాంతర సంస్కార విశేషం ఉంది అందుచేత ఎవరికీ లభించిన సేవా భాగ్యం లభించింది వాడు ఏ చూశారు మాట్లాడారు అంతవరకు ఆయన మాట్లాడలేదు బడితో అన్నారు రే నీలో ఒక సౌభాగ్యం కనిపిస్తోంది నాకు నువ్వు రాజు అవుతావురా రాజ్యాన్ని పరిపాలిస్తావు ఆవిడ ఆశ్చర్యంతో చూస్తున్నాడు అసలు గురువుగారు దాంతో మాట్లాడమే భాగ్యం ఎందులో ఏమంటున్నారా ఆయన రాజు నవ్వుతానా ఈ జన్మలో నేను అందరికీ బట్టలు ఉతుకుతూ ఏదో నా వృత్తి పరంపరాగత వృత్తిని పాటిస్తున్నాను పెద్దల దగ్గర నుంచి వృత్తిని వచ్చిన వృత్తిని నేను రావద్దటి రాజు ఎంత పరాక్రమంతుడై ఉండాలి బలవంతుడై ఉండాలి శస్త్రాస్త్ర విద్యా సంపన్నుడై ఉండాలి రాజనీతి తెలిసిన వాడై ఉండాలి ఆ భాగ్యం నాకు లభిస్తుందా గురువుగారి వాక్కు మంత్రమే అది గురువు వాక్యంతు మంత్రంచా తలవంచుకు నమస్కారం చేశాడు ఏం మాట్లాడలేదు అన్నారు గురుగారు ఏంట్రా మౌనంగా ఉన్నావు సరే ఏం మాట్లాడలేదు గురువుగారికి తెలుసు వాడి మనస్సులో అంకురార్పణ ప్రారంభమైంది ఆలోచన రాలేదు ఇంతకుముందు ఇప్పుడు ఆ మాట అనడంతో బిజాబాపనం అయింది కొన్నాళ్ళు అయింది సేవావ్రతం కొనసాగిస్తూనే ఉన్నాడు అది మాధ్యాన్నిక సంధ్యా సమయం స్నాన సంధ్యావంత రాత్రులు పూర్తయ్యి శ్రీపాద వల్లపులు బయలుదేరుతున్నారు గొడుగు పట్టి వంట వస్తున్నాడు అదే సమయంలో అక్కడికి ఒక యవన రాజు వచ్చాడు యవనులు అంటే మన భారతీయుడు కాదు విదేశీయులు ఆ కాలంలో మన దేశానికి వ్యాపారం కోసం లేదా దేశ సందర్శన కోసం ఈ దేశంలో ఉన్న ఋషులను దర్శించడం కోసం విదేశీయులు వస్తుండేవారు అందులో యవనులు యవనులు అంటే మనం కొన్ని గ్రంథాల్లో గ్రీకు గ్రీసు దేశం వాళ్ళు ఉంటారు కొంతమంది మహమ్మదీలు అంటూ ఉంటారు ఏదైనా మన దేశం వారు కాదు మన దేశానికి వచ్చారు ఇక్కడ స్థిరపడ్డారు అలాంటి వాడే ఒక యవన రాజు ఆ యవన రాజు వస్తున్నాడు సేవకులందరూ వెనకాలే వస్తున్నారు గురువుగారు ఒక మార్గంలో పెడుతున్నారు అటు నుంచి యవనరా చూస్తున్నాడు సేవకులందరూ జయహో జయ హోంటో జయ జయధ్వానాలు పెరుగుతున్నారు అది చూశాడు అనుకున్నాడు ఇద రాజరికం అంటే ఎంత సౌభాగ్యం అందరూ జయ జయధ్వానాలు పెరుగుతున్నారు తలలు వంచి నమస్కారం చేస్తున్నారు క్రీగంటి చూపుతో అన్ని పనులు జరిగిపోతున్నాయి అది సౌభాగ్యం అంటే అనుకున్నాడు ఎంత అదృష్టవంతుడో ఆశ్చర్యం ఆనందం కలిగే ఇది గమనించారు గురువుగారు అతని మనస్సులో ఉన్న ఆలోచన ఆయనకు తెలిసిపోయింది అన్నారు ఆ రాజ్యభోగా కావాలనుకుంటున్నావా అడిగారు ఆ రాజ్యభోగాలు నీకు కావాలి అనుకుంటున్నావు కదా అన్నారు ఏం మాట్లాడతాడు నిజం చెప్పు వాడేం మాట్లాడలే మనస్సులో జిజ్ఞాస ప్రారంభమైంది ఆ భాగ్యం నాకు కలుగుతుందా గురుగారి మాట వ్యర్థం కాదు కదా మళ్ళీ గురువుగారే చెప్పారు సామాన్యుల విషయంలో మౌనం వ్యాఖ్యానం కానీ వీడు ఎన్నో జన్మల సంస్కారంతో ఇప్పుడు గురువుగారి యొక్క సేవాభాగ్యం పొందాడు అంత గురువుగారే మాట్లాడారు ఇంకోసారి కూడా మళ్ళీ అన్నారు నాయనా నీలో ఒక సంకల్పం ఏర్పడింది అది జరిగి తీరవలసిందే యథా సంకల్ప తథా భవిష్యత్ సన్నివేశ తప్పకుండా జరుగుతుంది ఎటువంటి భావం ఉంటుందో అటువంటి సంకల్పం కలుగుతుంది సద్భావన సత్సంకల్పమే సద్భావన అది చెడ్డది కాదు కదా రాజును కావారి అనే ఒక బీజాభన జరిగింది బీజ ఆవాపనం ఇప్పుడు రాజును దర్శించాడు మరికొంత విశేషమైన అనంతర స్థితి ఏర్పడింది మొలకెత్తింది అంత బీజం నాటారు గురువు గారు ఇప్పుడు అది మొలకెత్తింది ఇప్పుడు గురుగారు ఏమన్నారు నీ సంకల్పం జరిగి తీరుతుంది అన్నారు వాడి ఆనందానికి హద్దులు లేవు నాయన నీలో ఒక మంచి భావన సంకల్పంగా ఏర్పడింది ఆ సంకల్పాన్ని బట్టి ఇప్పుడు జరిగే ప్రవృత్తి ఉంటుంది సరే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఈ భోగభాగ్యాలు ఈ జన్మలోనే కావాలా లేదా అనంతర జన్మలో కావాలా ఎంత అదృష్టం ఉండేవాడిది ఎవరికైనా లభిస్తుందా త్రిమూర్తి ఆత్మకుడు ఆ గురువు గురు బ్రహ్మా సృష్టికర్త గురు విష్ణు స్థితికర్త గురు మహేశ్వర లయకర్త గురు సాక్షాత్ పరబ్రహ్మ నిరాకార పరబ్రహ్మయే ఆకారం వహించి ఉన్నాడు దుర్గ అలాంటి స్వామి ఎంత అద్భుతమైన వరద ప్రదానం చేస్తున్నారు అభయప్రదానం చేస్తున్నారు అభయహస్తం వరదహస్తం రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి ఎంత గొప్ప అవకాశం ఈ జన్మలో కావరా అనంతర జన్మలో పొందుతావా అప్పుడు అన్నాడు ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు గురువుగారి మాటలు వినడం వరకే గురువుగారితో మాట్లాడే అదృష్టం తనకు లభిస్తుందా ఇప్పుడు మాట్లాడే అవకాశం లభించింది గురువర్యాయ నమో నమ స్వామి మీరు అన్నారు కదా ఈ జన్మలో కావాలా అనంతర జన్మలో కావాలా అని ఈ జన్మలో నేను ఏం చేసుకుంటాను స్వామి వృద్ధాప్యం వచ్చేసింది భోగభాగ్యాలు అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి శారీరకమైన దృఢత్వం ఉండాలి దారిహ్యం ఉండాలి ఆ రెండు లేవు వృద్ధుని అయిపోయాను నా వృత్తి నిర్వహించడమే కష్టమవుతోంది గత జన్మ సంస్కారం వల్ల మీ భాగ్యం లభించింది నాకు అంతకంటే ఏం కావాలి స్వామి ఈ జన్మకు ఈ భాగ్యంతో నేను తుపడతాను చాలు ఈ జన్మలో అక్కర్లేదు స్వామి అనుకున్నారు అది గురువుగారు పెట్టిన ఒక పరీక్ష నిజంగానే వాటిలో అత్యాశ ఉండి వెంటనే ఇచ్చేసేయండి స్వామి అన్నాడా లేదు తన స్థితి ఏమిటో గమనించాడు నేను ఈ జన్మలో ఒక రజకుడిగా పుట్టాను బర్త బట్టలు ఉతకడం నా వృత్తి మరి దాన్ని విడిచిపెట్టి రాజున పాల్కోవడం దురాశ కదా దురాశ దుఃఖానికి కారణమవుతుంది ఎందుకు నాకు అటువంటి ఆశ పనికిరాదు అని మనస్సులో అనుకున్నాడు తర్వాత ఏం జరిగింది అనంతర సన్నివేశంలో ఆ గురు కటాక్ష ప్రాప్తి ఎలా లభించింది అతనికి ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం సర్వేభ్య శ్రీ గురు కటాక్ష ప్రాప్తి చేస్తూ పునర్మిలామ ఆగామిని కార్యక్రమే స్వస్తి